హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మనము క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏదైతే ప్రొవైడ్ చేసామో అక్కడ క్వాలిటీ ఆఫ్ ద సర్వీసెస్ను మనం గన టాప్ ఆఫ్ ద లైన్లో కానీ పెట్టగలిగితే వై వుడ్ ఎనీబడీ వాంట్ గో హోమ్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఫెసిలిటీస్ వాట్ యూ గివ్ దేర్, బీట్ బాత్రూమ్స్ కానీ, బీట్ వాటర్ కానీ, బీట్ ఫుడ్ కానీ, బీట్ బ్లాంకెట్స్ కానీ, బీట్ దిండ్లు, బెడ్లు, బెడ్షీట్లు, మంచి భోజనము, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ భోజనము, ఇవన్నీ కొంచెం మనం గన చేయగలిగితే క్వారంటైనే బెటర్ కదా ఇంటి దగ్గర కన్నా అనే ఇంప్రెషన్ కన్నా మనం వాళ్ళ మనసుల్లో క్రియేట్ చేయగలిగితే, ఒకటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, రెండు వాళ్ళని బాగా చూసుకోగలుగుతాము, మూడు దే విల్ నాట్ బి వాంటింగ్ టు గో హోమ్. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ క్వాలిటీ ఆఫ్ ది సర్వీసెస్ ఇన్ క్వారంటైన్స్ ఆర్ ఇంప్రూవ్డ్ సబ్స్టాన్షియలీ. అది చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా చేసే కార్యక్రమం చూసుకోండి. తర్వాత మీ జిల్లాలలో, మీ పరిధుల్లో షెల్టర్ హోమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ షెల్టర్ హోమ్స్ కూడా దయచేసి మేక్ షూర్ దట్ దెర్ ఇస్ ఎ రెసిడెంట్ ఆఫీసర్ ఇన్ ఎవ్రీ షెల్టర్ హోమ్, అండ్ దిస్ రెసిడెంట్ ఆఫీసర్ ఇన్ ద షెల్టర్ హోమ్ షుడ్ గివ్ యూ ఫీడ్బ్యాక్ ఎవ్రీ డే ఆన్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ మెన్యూ, ఏ రకంగా మార్చినారా లేదా, ఫుడ్ క్వాలిటీ బాగుందా లేదా, అక్కడ బాత్రూములు బాగున్నాయా లేదా, శానిటేషన్ బాగుందా లేదా, నీళ్లు బాగానే ఉన్నాయా లేదా, వీటి మీద ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ ద రెసిడెంట్ ఆఫీసర్ గివ్స్ యూ డేటా ఎవ్రీడే. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ యు నో యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. తర్వాత మనం ఏదైతే హాస్పిటల్స్ మనం ఉన్నాయో మన జిల్లాలలో, వాటిలో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో ఒక సర్టన్ పోర్షన్ ఆఫ్ దట్ హాస్పిటల్ ఈజ్ సెగ్రిగేటెడ్ ఫర్ ఐసోలేషన్ పర్పసెస్. ఎనీబడీ హూ ఇస్ పేషెంట్ వస్తాడు, హీ డస్ నాట్ నో హీస్ కోవిడ్ ఉందో లేదో తనకే తెలియదు, కరోనా ఉందో లేదో తనకే తెలియదు. తను ఒకవేళ వస్తాడు, వచ్చినప్పుడు తనను మనము ట్రీట్ చేయము అని వెనక్కి పంపించలేము. సో తనను ఒక ఐసోలేషన్ పార్ట్లోకి తీసుకొని పోవాలి అదే హాస్పిటల్లో. దట్ ఫెసిలిటీ షుడ్ బి క్రియేటెడ్. అక్కడ డాక్టర్స్ షుడ్ బి ఫుల్లీ ఇన్ గేర్, పీపీఈ అన్నీ రెడీగా ఆ డాక్టర్స్కి ఉండాలి. సో వాళ్ళు వెంటనే ఆ పేషెంట్ను ట్రీట్ చేసి టెస్టులు చేసి, టెస్టులు చేసినంతకాలం ఐసోలేషన్లో పెడతారు, టెస్టులు చేస్తారు, చేసిన తర్వాత నెగిటివ్ వచ్చేసిందని అంటే వెంటనే మనం అంబులెన్స్లో కోవిడ్ హాస్పిటల్కి పంపిస్తారు. సో అంతవరకు మాత్రం అదే హాస్పిటల్లోనే పెట్టుకోవాలి. ఐసోలేషన్లో కొంచెం సింప్టమాటిక్ కేసులు ఏదైనా ఉంటే పక్కన పెట్టాలి. డాక్టర్స్ కూడా అక్కడ ట్రీట్ చేసే వాళ్ళు పూర్తి గేర్లో ఉండాలి. ఇది ప్రతి హాస్పిటల్లోనూ ఉండాలి. నో పేషెంట్ షుడ్ కమ్ టు ద హాస్పిటల్ అండ్ సే ఐ హావ్ బీన్ సెంట్ బ్యాక్. ఆ పరిస్థితి రాకూడదు. సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ యూ నీడ్ టు టేక్ కేర్, దట్ ఎవ్రీ హాస్పిటల్లో ఆ ఐసోలేషన్ ఫెసిలిటీ క్రియేట్ చేసినారా లేదా, ఆ ఐసోలేషన్ ఫెసిలిటీలో ట్రీట్ చేసే డాక్టర్లు నర్సులకు ప్రొటెక్షన్ గేర్ ఉందా లేదా అన్నది కూడా చూసుకోండి ఒకసారి ప్రతి హాస్పిటల్లో. ఇది కాక కోవిడ్ హాస్పిటల్లో ఎలాగూ ప్లీజ్ మానిటర్ ద స్టాక్ పొజిషన్, పీపీఈస్ కానీ, మాస్క్స్ కానీ, ఇవన్నీ స్టాక్ పొజిషన్స్ కోవిడ్ హాస్పిటల్స్లో ప్లీజ్ మానిటర్ దమ్. రిక్వైర్మెంట్కి సరిపడా ఉన్నాయా, ఒకవేళ రిక్వైర్మెంట్కి సరిపడా లేకపోతే ప్లీజ్ మేక్ షూర్ దట్ దే ఆర్ అడ్రస్డ్. సో ఐ థింక్ బై అండ్ లార్జ్ ఇవి మీరు కోవిడ్కి సంబంధించి ఖచ్చితంగా ధ్యాస పెట్టగలిగితే బై అండ్ లార్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద హాస్పిటల్స్ వుడ్ బి బాగా పెంచగలుగుతాం అండ్ ఇట్ విల్ డూ గుడ్. బట్ స్టిల్ ఎమోస్ రిజెక్ట్ చేసినప్పటికీ కూడా, ఎందుకంటే బీపీ, షుగరు, ఆస్తమా ఇటువంటివన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. ఎందుకంటే ఫస్ట్ కన్నా కరోనా వాళ్ళ మీద కన్నా పాజిటివ్గా వస్తే వాళ్ళ మీద చూపించే ఇంపాక్ట్ బహుశా ఎవరి మీద అయినా వేరే వాళ్ళ మీద చూపించే దానికన్నా వాళ్ళ మీద సివియర్గా ఉంటుంది. కాబట్టి
కాబట్టి వాళ్ళను టెస్ట్ చేసి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకు కూడా టెస్టులు చేయించే కార్యక్రమం చేద్దామని చెప్పి మనం అనుకుని ఈ పారామీటర్స్లో ఈ సర్వేలెన్స్ థర్డ్ ఫేజ్ సర్వేలలో వి యాడెడ్ ఆల్ దీస్ థింగ్స్ కొత్తగా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇంకా ఇటువంటివన్నీ ఆస్తమా ఉన్నా ఇటువంటివన్నీ కూడా యాడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి డాక్టర్లేమో వీళ్ళందరినీ 33,000 మంది డాక్టర్ ఏమో మెడికల్ ఆఫీసర్ టెస్ట్ చేసి వీళ్ళల్లో కేవలం 8,000 మందిని టెస్ట్ చేస్తే సరిపోతుంది, మిగిలిన 22,000 మందిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ టు బి అబండెంట్లీ కాషియస్ వాళ్ళను కూడా మీరు టెస్టింగ్లోకి తీసుకొచ్చేసేసేయండి. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళల్లో వాళ్ళ మీద అటాక్ కానీ జరిగితే, ఈ కరోనా అటాక్ జరిగితే ఫస్ట్ చాలా సివియర్గా వాళ్ళ మీద ఉంటుంది ప్రభావం. ఒకటి ఏంటంటే పేషెంట్ కేర్ మేనేజ్మెంట్ టు రెడ్యూస్ డెత్స్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఇస్ పుట్ ఇన్ టు దిస్ ఏరియా. ఎవరి మీద ఎవరికి పాజిటివ్ వస్తూ ఉంది, వచ్చింది, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళకు కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇఫ్ దే హ్యావ్ బీపీ, దీస్ కైండ్ ఆఫ్ షుగర్, దీస్ కైండ్ ఆఫ్ అదర్ ఆస్తమా, దీస్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్, దీస్ కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో, అండ్ ఇఫ్ దే ఆర్ టెస్టెడ్ పాజిటివ్, అండ్ ఇఫ్ ద ఏజ్ ఈజ్ స్లైట్లీ హయ్యర్ అబౌవ్ 50, దెన్ ఐ థింక్ లెట్స్ నాట్ టేక్ ఛాన్సెస్. వాళ్ళను ఇమ్మీడియట్లీ మేక్ షూర్ దట్ యూ షిఫ్ట్ దెమ్ టు ద బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్. మనము దీనికోసము క్రిటికల్ కేర్ కోసము బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ కింద 4 హాస్పిటల్స్ను సెగ్రిగేట్ చేసినాం. సో అక్కడికి వెంటనే షిఫ్ట్ కావాలి, అది ఖచ్చితంగా మీరు డిఎంహెచ్ఓ ఖచ్చితంగా రివ్యూ తీసుకోండి. పాజిటివ్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకి ఈ క్రైటీరియా ఏదన్నా ఉందా, అబౌవ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ప్లస్ అదర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయా, ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ హ్యావ్ దెమ్ దేర్, వాళ్ళని షిఫ్ట్ చేసేసేయండి వెంటనే, సెండ్ దెమ్ టు ద క్రిటికల్ కేర్ హాస్పిటల్స్. ఎందుకంటే డెత్స్ను మనం అవాయిడ్ చేయగలిగే పరిస్థితి రావాలి అని అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళని మనము క్రిటికల్ కేర్లో కనుక పెట్టగలిగితే హాస్పిటల్ ఫెసిలిటీస్ బెటర్గా ఉంటాయి, అక్కడ కేర్ తీసుకోగలిగే వాతావరణము బెటర్, డాక్టర్స్ అందరు ఉంటారు కాబట్టి చనిపోవడం అనేది జరగదు. సో వాటి మీద కొంచెం అందరు కలెక్టర్స్ను కొంచెం తప్పకుండా ధ్యాస పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.